వెల్కమ్ టు పియా టైలర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఐటీ కంపెనీలో జాబ్ ఎలా తెచ్చుకోవాలి ఈజీగా, అంటే ఈజీగా అంటే ఏ చదవకుండానే కాదు, మనం ప్రిపేర్ అవ్వడానికి ఎలా ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇలాంటి వాటికి మనం ఈజీగా అవ్వడానికి ఒక యాప్ చెప్పబోతున్నాను. యాప్ వచ్చి ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి ల్యాప్ మ్యాక్లో ఐఓఎస్లో విండోస్లో అన్నిటిలోనూ దొరుకుతుంది మనకి, లేకపోతే ల్యాప్టాప్లోనూ మొబైల్ అన్నిటిలోనూ దొరుకుతుంది, మనం ఎక్కడైనా చిన్న వాడుకోవచ్చు. డిస్క్రిప్షన్లో యాప్ ఒక లింక్ ఇచ్చి ఉంటాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. యాప్ నేమ్ వచ్చి ఇండియా బిగ్స్. మీరు చాలామంది తెలిసే ఉంటుంది ఇండియా బిగ్స్ గురించి, తెలియకపోయినా ఫుల్గా చూడండి ఈ వీడియో, మీకు అంత క్లారిటీ వస్తుంది. మనం యాప్లో మనకి కంపెనీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో అన్నీ ఉంటుంది, మనకి తక్కువ కనీసం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, లాగిన్ అవ్వడం కానీ ఏమి ఉండదు, డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తే చెక్ చేయండి ఒకసారి హోమ్ పేజ్ ఏమేమి వచ్చారంటే జనరల్ యాప్టిట్యూడ్, అంటే యాప్టిట్యూడ్ ఉంటుంది కదా ఆటోమేటిక్ యాప్టిట్యూడ్, అంటే యాప్టిట్యూడ్లో ఏ టైప్స్ ఉంటాయి ఎక్కువ, ఆటోమేటిక్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవి రెండు ఉంటాయి మనకి. సో వాటికి యాప్ టెస్ట్ కూడా పెడతారు, మనం ఇక్కడ నుంచి ప్రిపేర్ అవుతాం కదా. ఒకసారి క్లిక్ చేద్దాం, ఒకసారి దాన్ని చూడండి. యాప్టిట్యూడ్ క్లిక్ చేయడానికి మనకి ఏ టాపిక్స్ ఉంటాయి యాప్టిట్యూడ్లో ఉంటాయి కదా, మనకి ప్రాబ్లమ్స్ ట్రైన్స్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్స్ ఉన్నాయి, మనం చేయొచ్చు. చేసి తెలియకపోతే మనం వ్యూ ఆన్సర్ కొడితే ఇక్కడ వ్యూ ఆన్సర్ వస్తుంది, కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అంటే ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేశారు ఆ ట్రిక్ అంటే కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఉంటారు బీటెక్, వాళ్ళు జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ ఫైనల్ ఇయర్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఆన్సర్ తెలియవు. ఒకవేళ ఆన్సర్ తెలిసినా మనకి ఎలా చేయాలో తెలియదు అనమాట. మనకి ఇప్పుడైనా బుక్ అనుకున్నాను బయట నుంచి ఆన్సర్స్ మాత్రమే ఇస్తారు, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇక్కడ కిందే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఎలా చేశారు, ట్రిక్స్ ఉంటాయి దీంట్లోనే ఏ ఫామ్లో యూజ్ చేశారు అనేసి. కింద రెండు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అంటే లెంత్ ఎలా కనుక్కోవాలంటే స్పీడ్ ఇంటూ టైం వేసే లెంత్ వస్తుంది అనమాట. ఇలాంటి ఫామ్లస్ ప్రతి ఒక్క దానికి ఏ క్వశ్చన్ చూడండి, వ్యూ ఆన్సర్ కొడితే మనకి ఇక్కడ వస్తుంది అనమాట, ఇక్కడ వస్తుంది ఖచ్చితంగా. మీరు ప్రాక్టీస్ చేయండి, తెలియకపోతే ఆన్సర్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి, తర్వాత మీ ప్రాబ్లమ్స్ మీరే చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, ఓన్లీ ఒక టాపికే కాదు చూడండి, ప్రాఫిట్ లాస్, హైట్ డిస్టెన్స్, సింప్లిఫికేషను, హెచ్సిఎఫ్ఎల్సి, అంటే మనకి మ్యాక్సిమం ఏం అడుగుతారో యాప్టిట్యూడ్లో అనే టాపిక్స్ కవర్ చేస్తారు దీంట్లో. ప్రతి ఒక్క టాపిక్కి మనకి సేమ్ ఇది లేదనమాట, ఒక పేజే కాదు, నెక్స్ట్ కొడుతుంటే మీకు వస్తూనే ఉంటాయి, మీకు కిందకి వెళ్ళి 3 పేజెస్ దాకా ఉంది ఇది మనకి, అంటే ఫ్రీ ఎగ్జాంపుల్స్ దాకా ఉన్నాయి యాప్టిట్యూడ్ గురించి. ఇక్కడ నుంచి ఇవి నేర్చుకోవచ్చా? నెక్స్ట్ మీకు బ్యాక్ వచ్చారంటే హోమ్ పేజ్కి వచ్చారంటే కింద చూడు వర్బల్ రీజనింగ్, అంటే ఇంగ్లీష్ కూడా టెస్ట్ చేస్తారు కదా, ప్రతి ఇంటర్వ్యూలో మనకి యాప్టిట్యూడ్ ఉంటుంది, వర్బల్ ఎబిలిటీ ఉంటుంది, కోడింగ్ ఉంటుంది సిఎస్సి వాళ్ళు అయితే. సో వాళ్ళకి చెప్పొచ్చు, జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను నేను. నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీని టెస్ట్ చేస్తారు కదా, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి, దాని ఎలా చేయాలి మనకి, దాంట్లో ఏ టైప్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు స్పాటింగ్ ఎర్రర్స్ అనమాట, మనకు ప్యారా చేస్తారు దాంట్లో ఎక్కడ ఎర్రర్ ఉందో కనుక్కోమంటారు కదా. సో వాటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఎలా కనుక్కోవాలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దీంట్లోనే. నెక్స్ట్ ఇక్కడ డిస్కస్ కూడా చేసుకోవచ్చు మనం, ఇక్కడ ఏమైనా డౌట్స్ వచ్చాయో ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు డిస్కషన్స్లో కూడా. ఓకే, ఇక్కడ నుంచి మీరు వర్క్ స్పేస్లో రాయొచ్చు అనమాట, మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎలా కనుక్కోవచ్చు ఆన్సర్ ఈజీగా అని మీ థాట్స్ మీరు రాయొచ్చు అనమాట దీంట్లో. సో ఇలా మనకి చాలా యూజ్ అవుతుంది యాప్, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, బీటెక్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి, అంటే బీటెక్ అంటే ఓన్లీ బీటెక్ కాదు, ఇంటర్వ్యూకి బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా బీటెక్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇక చూడండి, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ క్లిక్ చేయండి, అంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మీకు పైన 3 ఆర్స్ పైన క్లిక్ చేస్తారు చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఇక్కడ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్లిక్ చేస్తాను ఫస్ట్ నేను, అంటే మనకి బీటెక్లో హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా ఫైనల్ రౌండ్ మనకు అదే అనమాట. సో వాట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మనం ఏం చెప్పాలి, అప్పుడు చాలా మంది డౌట్ ఉంటుంది అక్కడ ఏం చెప్పాలంటే, ఇక్కడ చూడు కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళింటారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా రాసింటారు అనమాట ఈ యాప్లో వచ్చి. సో మనం దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట, మనం కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ ఎలా చెప్పాలి అక్కడ ఆన్సర్ అనేసి. సో నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్, ఓకే గ్రూప్ డిస్కషన్లో ఏ టాపిక్స్ ఎక్కువ అడుగుతారు, మ్యాక్సిమం టాపిక్స్ అని ఇక్కడ ఇచ్చారనమాట. ఈ ఏదో టాపిక్ పైన క్లిక్ చేద్దాం మనం, డిజిటల్ ఇండియా హూమ్ డస్ ఇట్ బెనిఫిట్ అని క్లిక్ చేసాం అనుకోండి, దాని గురించి మ్యాటర్ ఉంటుంది, మనం ఇక్కడ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట, ఇక్కడ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. మనం ఇంటర్వ్యూలో పోయినప్పుడు ధైర్యంగా చెప్పచ్చు అనమాట, ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యాం కాబట్టి మనం కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే మ్యాటర్ మనకు తెలుసు కాబట్టి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ పేపర్స్ క్లిక్ చేద్దాం, ఇదే మనకి మెయిన్ అనమాట. ప్లేస్మెంట్ పేపర్స్ క్లిక్ చేయగానే అన్ని కంపెనీస్ లిస్ట్ వస్తుంది మనకి, ఏ కంపెనీస్ ఉన్నాయి అన్ని కంపెనీస్ మనకి ఇక్కడ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ క్లిక్ చేస్తాను నేను, టీసీఎస్ క్లిక్ చేయగానే టీసీఎస్లో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో రాస్తారనమాట ఇక్కడ వీళ్ళు, అంటే లాస్ట్ టైం టీసీఎస్ ఇంటర్వ్యూకి ఎవరైనా మన సీనియర్స్ వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేశారు, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అవన్నీ మనకి ఇక్కడ చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హైదరాబాద్ 24 ఫిబ్రవరి 2020, అంటే ఈ ఇయర్లోనే హైదరాబాద్ జరిగింది ఇంటర్వ్యూ 24 ఫిబ్రవరిలో, అప్పుడే ఎక్కడ ఎలా జరిగింది ఇంటర్వ్యూ, ఏం కొంచెం సరిగారు అవన్నీ ఉంటుంది అనమాట, చాలా ఇయర్స్ ముందు నుంచి ఉంటుందండి. ఇక్కడ చూడండి కింద స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి కొంచెం మ్యాక్సిమం 2017 వరకు ఉంది దీంట్లో,
2017 నుంచి 2020 వరకు ఇంటర్వ్యూ ఎలా జరిగింది టీసీఎస్ గురించి, టీసీఎస్లో అనేసి మనకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వాళ్ళు షేర్ చేసుకున్నారు అనమాట ఎలా జరిగింది ఇంటర్వ్యూ, ఏం కోయిన్స్ అడిగారు అనేసి. మనం వీటిని బట్టి చూడండి టిప్స్ అండ్ సజెషన్స్లు ఉన్నాయి. టిప్స్ అంటే వాళ్ళు ఇచ్చే టిప్స్ అనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళు టిప్స్ ఇస్తారు మనకి, అంటే ఎక్కడ ఎలా ఉండాలి, అక్కడ లోపల ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ మనకు తెలియదు కదా. సో వాళ్ళు చెప్తే మనం తెలుసుకోవచ్చు, కొంచెం ఫ్రీగా ఉంటుందని తెలుసుకొని పోతే అక్కడికి. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూ అంటే మనకి మనం తీసుకునే టాపిక్ పైన మనకి ఎగ్జామ్ దొరుకుతుంది కదా. ఫర్ ఏదో సి ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అంటే సి లాంగ్వేజ్కి ఏ అడుగుతారు ఎగ్జామ్కి సంథింగ్ అలా అనమాట. చూడండి సి లాంగ్వేజ్ పైన క్వశ్చన్స్ ఇవన్నీ, అలా మీకు ఏం కావాలంటే సెలెక్ట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ సిఎస్ఐ క్లిక్ చేసాం అనుకోండి, అంటే ఇక్కడ చూడండి బ్యాచ్ అంటే ఏ గ్రూప్ మీద బీటెక్లో ఉంటుంది, మెకానికల్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈసీఎస్ఈ ఉంది కదా. సో నేను సిఎస్ఈ కాబట్టి నేను సిఎస్ఈ క్లిక్ చేస్తాను. సిఎస్ఈ వాళ్ళకి ఇంకా ఏం అడుగుతారు ఎక్స్ట్రా టాపిక్స్గా, కంప్యూటర్ ఫండమెంటల్స్ తెలియాలి, కంప్యూటర్ హార్డ్వేర్ తెలియాలి, ఊప్స్ కాన్సెప్ట్ తెలియాలి, నెక్స్ట్ లైనక్స్, యూనిక్స్, నెట్వర్కింగ్ ఇవి అనేట్లు గ్రిప్ ఉండాలి. కాబట్టి మనకు అన్ని వీడియో అన్నిటి గురించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. కంప్యూటర్ ఫండమెంటల్స్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు వాటి గురించి ఫిల్ ఉంది చూస్ దా ఆన్సర్స్ లాగా ఎగ్జామ్ దొరుకుతుంది. మనకు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సేమ్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనము ఆన్సర్ ప్రిపేర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు ఇక్కడ నుంచే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అందరికీ ఉపయోగపడేవి ఈ సిక్స్ అందరికి మ్యాండేటరీ. ఎవరికైనా ఏ గ్రూప్ వాడైనా సాఫ్ట్వేర్ జాబ్కి రావాలంటే వాడికి మ్యాండేటరీ ఇవి. సో ఇవన్నీ వాళ్ళు నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ కింద చూడండి ఆన్లైన్ టెస్ట్ అని ఉంటుంది, అంటే ఆన్లైన్ మాక్ టెస్ట్లు మాగా మనము ప్రిపేర్ అయ్యాము కానీ ఎంత ప్రిపేర్ అయినా నాకు ఎంత వచ్చో నీకు తెలియదు కదా. సో నీకు ఎంత వచ్చో నువ్వే తెలుసుకోవాలంటే మనం ఆన్లైన్ టెస్ట్ రాయాలి. మనం ఇంట్లో నుంచే ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే ఎగ్జామ్ రాయొచ్చు. ఇక చూడండి యాప్టిట్యూడ్ టెస్ట్, ర్యాండమ్ క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్లో 30 మినిట్స్ ఎగ్జామ్ రాసేయాలి. దీని పైన క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు కింద స్టార్ట్ టెస్ట్ కొట్టారనుకోండి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక చూడండి వాళ్ళు ఇంటిమేట్ చేశారు ఆల్రెడీ, ఒక 1 రూపీ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు అని. సో ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఒక యాప్టిట్యూడే కాదు, చాలా ప్రోగ్రామింగ్ టెస్ట్ రాయొచ్చు, ఇంజనీరింగ్ ఆన్లైన్ టెస్ట్. ఇంజనీరింగ్ ఆన్లైన్ టెస్ట్ అంటే సివిల్ ఇంజనీర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ గ్రూప్ పైన ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది మనకి, ఓన్లీ వాళ్ళ గ్రూప్ కే ఉందో ఆ గ్రూప్ పైన క్వశ్చన్స్ వస్తాయి కదా, సివిల్ వాళ్ళకి సివిల్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి సేమ్ అలా అలా కావాలంటే అలా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మెడికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా ఉంది, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ. సో మెడికల్ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పజిల్స్ క్విజ్. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కంపెనీలో పజిల్స్ కూడా పెడతారు ఎగ్జామ్లో మనకి, సో అలాంటప్పుడు ఇవి. నెక్స్ట్ సుడోకో, ఇది మనకి టెక్ మహీంద్ర, ఐబీఎం ఇలాంటి కంపెనీస్ సుడోకో ఎగ్జామ్ కూడా జరుగుతుంది. మనం సుడోకో కూడా రాయాలి. అలా రాయాలంటే మనం ముందు ప్రాక్టీస్ చేయాలి. మనం ఇది కానీ ప్రాక్టీస్ చేయకపోతే మనం రాయలేము సుడోకోని. సో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనము. మీకు ఆన్సర్ తెలియకపోతే సాల్వ్ పజిల్ కొట్టారనుకోండి, ఇక్కడ మీ కంప్యూటర్ మీకు ఆన్సర్ చేయాలని ఒకటి వస్తుంది ఇన్స్ట్రక్షన్, ఓకే కొట్టినారనుకోండి ఆన్సర్లు అదే చూపించేస్తుంది. సో దీన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు, మనం తప్పులు ఇవ్వకుండా పెట్టి నెక్స్ట్ టైం కరెక్ట్ సాల్వ్ చేసేలా తెలుసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే ఈ యాప్ యూజ్ చేసి స్టూడెంట్స్ బాగా బెనిఫిట్ అవుతుంది, ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్స్కి. ఎందుకంటే అన్ని మెటీరియల్స్ దీంట్లోనే ఉన్నాయి వాళ్ళకి, ఎక్కడ బయటకు వెళ్ళి యాప్టిట్యూడ్ బుక్ కొనుక్కోవడము, రీజనింగ్ బుక్ కొనుక్కోవడము, టైం డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. దాని బదులు మన ఫోన్ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది కదా. ఈ యాప్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడే డౌట్స్ ఉన్నాయో ఆ టాపిక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ టాపిక్లో మనము మనం బాగా గ్రిప్ చేసుకొని చదువుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా వ్యూ ఆన్సర్ కొడితే మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా మనం ఎప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ జీకే కూడా కరెంట్ అఫైర్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ తెలుసు కదా మనకి, ఇంపార్టెంట్ అది కూడా. సో అవి కూడా మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట, ఇక్కడ నుంచి అది కూడా తెలుసుకోవచ్చు. సో చూడండి యాప్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను దీన్నే. సో ఇక్కడ హోమ్ పేజ్లో అన్నీ ఉంటాయి, అన్నీ యూజ్ చేయండి ఒకసారి ఓపెన్ చేసి. ఒకవేళ నచ్చితే బాగా ప్రిపేర్ అవ్వచ్చు మనం దీంట్లో నుంచే. ఓకేనా, యాప్ కూడా పెద్ద సైజ్ ఏం కాదండి, మహా అంటే 10 MB లోపలే ఉంది. ఓకేనా, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. యాప్ అయితే సూపర్ ఉంది, స్టూడెంట్స్ బాగా ఉపయోగపడుతుంది, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడుతుంది యాప్ కాబట్టి. అందరు షేర్ చేయండి ఈ వీడియోని కంపల్సరీగా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.